हेलो अस्सलाम वालेकुम नमस्ते वेलकम बैक टू आवर चैनल मॉडर्न वाइफी ఎలా ఉన్నారండి అందరూ ఏం చేస్తున్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ సూపర్గా ఉన్నారు అనుకుంటున్నాను అలాగే ఉండాలి చాలా హెల్దీగా ఉండాలి ఎంజాయ్ చేయాలి ప్రెగ్నెన్సీ పీరియడ్ని అలాగే హెల్దీ బేబీకి మీరు బర్త్ ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో హ్యాపీగా ఉండండి అలాగే ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తున్నారో వాళ్ళు ప్లీజ్ వీడియో చూసి వెళ్ళిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనుక ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీ దాకా వచ్చేస్తాయి సో వెంటనే మీరు వీడియోని చూసేయచ్చు సో ఇవాళ చాలా ఇంపార్టెంట్ టాపిక్ తోటి మేము ముందుకు వచ్చేసానండి అదేంటి అంటే థర్డ్ ట్రైమిస్టర్లో మనకి బేబీ బాయ్ సింప్టమ్స్ ఎలా ఉంటాయి లేకపోతే థర్డ్ ట్రైమిస్టర్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అసలు మనకి 3 మంత్స్ ఎంత ఇంపార్టెంట్ పీరియడ్ మనకు వచ్చే చేంజెస్ ఏంటి అనేది ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తానన్నమాట ఎవరైతే ఇప్పుడు ఫస్ట్ సెకండ్ ట్రైమిస్టర్స్ ఒక ఎత్తు అయితే థర్డ్ ట్రైమిస్టర్ ఒక్కటే ఒక ఎత్తు అండి ఎందుకంటే 7th, 8th, 9th మంత్స్లోనే బేబీ అనేది బాగా గ్రో అవుతుంది బేబీ పార్ట్స్ అన్నీ ప్రతి ఒక్క ఆర్గన్ అనేది బాగా డెవలప్ అయ్యేది ఆ 3 మంత్స్లోనే సో ఆ 3 మంత్స్ మనం ఎంత హ్యాపీగా ఉంటే అంత మంచిది బేబీకి ఎంత బాగా హెల్దీ ఫుడ్ తీసుకుంటే అంత మంచిది అన్నమాట సో మీరు 6 మంత్స్ ఎలా ఉన్నారు అనేది అంటే 6 మంత్స్ దేనికి ఇంపార్టెంట్ అంటే ఉమ్మనీరు పెంచుకోవడానికి ఇంపార్టెంట్ ఈ 3 మంత్స్ మన బేబీ హెల్త్ అనేది బేబీ ఆర్గన్స్ డెవలప్ అవ్వడానికి మనం తీసుకునే ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఫస్ట్ అండ్ సెకండ్ ట్రైమిస్టర్స్లో మనం అంతగా ఫుడ్ తీసుకోలేము మనకు ఉండే క్రేవింగ్స్ వల్ల కానీ ఇంకా మూడ్ స్వింగ్స్ వల్ల కానీ వామిటింగ్ సెన్సేషన్స్ వల్ల కానీ సరిగా తీసుకోలేము బట్ వాటర్ మాత్రం తీసుకోవాలి కోకోనట్ వాటర్ మజ్జిగ మాత్రం కన్ఫర్మ్గా తీసుకోవాలి అప్పుడే ఉమ్మనీరు అనేది పెరిగేది ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే 7th మంత్ నుంచి ఉమ్మనీరు మనం ఎంత పెంచుకోవడానికి ట్రై చేస్తుంటే అంత తగ్గుతూ ఉంటుంది ఎందుకంటే బేబీ పెరిగే కొద్దీ స్పేస్ ఎక్కువ అయ్యే కొద్దీ ఉమ్మనీరు అనేది తగ్గుతూ ఉంటుంది మనకి సో 9th మంత్ వచ్చేటప్పటికి 8th మంత్లోకి 9th మంత్లోకి మ్యాక్సిమం ఒక 6-7 పాయింట్స్ అలా పడిపోయిద్ది అది ఎవ్వరికి ఐ మీన్ తెలియని కూడా తెలియదు అనమాట ఏంటి నేను ఎప్పుడు తాగినట్టే వాటర్ తాగుతున్నాను ఒకవేళ డాక్టర్ సాచెట్స్ ఇస్తే కనుక ఆ సాచెట్స్ కూడా తీసుకుంటున్నాను కోకోనట్ వాటర్ అన్నీ తీసుకున్నా కూడా మనకి ఉమ్మనీరు అనేది 9th మంత్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి తగ్గటం మొదలు పెడుతుందండి సో ఈ 3 మంత్స్ అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ 3 మంత్స్లో మనకి బేబీ బాయ్ సింప్టమ్స్ ఎలా ఉంటాయి అనేది నాకు తెలుసు కాబట్టి నా రియల్ టైం ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుంటున్నాను బేబీ బాయ్ గురించే చెప్తున్నారని అస్సలు అనుకోవద్దు నాకున్న ఎక్స్పీరియన్స్ 2 టైమ్స్ అదే కాబట్టి అది చెప్తున్నానండి బేబీ గర్ల్ ఎక్స్పీరియన్స్ని కనుక కుదిరితే ఒకవేళ నేను మా సిస్టర్తో కానీ మా మదర్తో కానీ ఖచ్చితంగా చెప్పించడానికి ట్రై చేస్తాను వాళ్ళు చెప్తే విన్నదే కానీ నాకు సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ లేదు అందుకని నాకు బేబీ బాయ్ది నేను చెప్తున్నానండి వేరే ఉద్దేశం ఏమీ లేదు ఇంకోటి ఏంటంటే 7th మంత్ 8th మంత్ 9th మంత్లో మనకి మెయిన్గా బేబీ బాయ్స్కి ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అంటే మనకి చెప్పాను కదా పిగ్మెంటేషన్ ఉంటుందనేది మనకి ఏంటంటే లైట్గా స్టార్ట్ అవుతుందండి ఎర్లీ మంత్స్లో అయితే అసలు కనిపించదు ఆ పిగ్మెంటేషన్ అనేది ఇది చాలామందికి తెలియకపోవచ్చు పిగ్మెంటేషన్ నాకు లేదు అని ఒకవేళ బేబీ బాయ్ కావాలనుకునే వాళ్ళు లేదని ఫీల్ అవ్వక్కర్లేదు ఎందుకంటే స్టార్టింగ్ మంత్స్లో పిగ్మెంటేషన్ అనేది అసలు ఉండదు ఉన్నా కూడా మనకి కనపడదు కంటికి విజిబుల్గా ఉండదు ఒకవేళ మనము వైట్ ఫెయిర్ కలర్ కాకుండా లైట్ బ్రౌనిష్ కలర్లో ఉన్నా నల్లగా ఉన్నా కూడా ఒకవేళ చామన్ చాయ్ కలర్లో ఉంటే అసలు కనపడదు కొంచెం బాగా ఎక్కువ ఫెయిర్గా ఉన్న వాళ్ళకైతే వెంటనే కనిపించేస్తుంది పిగ్మెంటేషన్ అనేది నెక్ దగ్గర కానీ వేరే బాడీ పార్ట్స్లో సో చామన్ చాయ్గా ఉన్న వాళ్ళకి బ్లాక్గా ఉన్న వాళ్ళకి కనపడదు కాబట్టి వాళ్ళకి 7th మంత్ నుంచి బాగా ఇక్కడ కనిపిస్తుంది అనమాట కొంచెం ఐ మీన్ లైక్ థిక్ లైన్స్ అనేవి ఫామ్ అయిపోతూ ఉంటాయి ఇంకా బాడీ అంతా అయితే బాగా డార్క్నెస్ వస్తూ ఉంటుంది ఇంకా 9th మంత్ వచ్చేటప్పటికి మీకు బాగా ఎక్కువగా పిగ్మెంటేషన్ అనేది కనిపించేది 7th, 8th, 9th మంత్స్లో అండి సో ట్రైమిస్టర్ థర్డ్ ట్రైమిస్టర్లో మెయిన్గా బాగా కనిపించేది పిగ్మెంటేషన్ ఒకటి బేబీ బాయ్స్కి ఎర్లీ మంత్స్లో సరిగా కనపడదు అది మన చర్మ రంగును బట్టి దాని థిక్నెస్ అనేది ఈ ట్రైమిస్టర్లో ఎవరికైనా కనిపిస్తుంది నెక్ దగ్గర ఇంకా బాగా కనిపిస్తుంది లోపల పార్ట్స్లో మనకి తెలుస్తుంది పిగ్మెంటేషన్ ఒకటి ఇంకా 7, 8, 9 మంత్స్లో మనకి బేబీ బంప్ అనేది అప్పుడే కదండి మనకి ఇండివిజువల్గా లోపల తెలిసినా కానీ ఎంత ఎత్తు ఉంది అది అనేది ఎదుటి వాళ్ళకి బాగా కనిపించేంతగా బంప్ పెరిగేది 7, 8, 9 మంత్స్లో మన బేబీ ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి అప్పుడే బంప్ కూడా ఎక్కువగా పెరుగుతుంది సో బంప్ అనేది
ఫ్రంట్ కి పాయింట్ లాగా గనక పెరిగితే, పాయింట్ అంటే ఇట్లా షార్ప్ గా ఎదురుగా పెరుగుతుంది, ఇట్లా రౌండ్ గా పెరగకుండా ఇలా ఎదురుగా గనక పెరుగుతూ ఉంటే అది బేబీ బాయ్ బంప్ అండి. సైడ్స్ ఉండదు, చెప్పాను కదా ఎగ్ పెట్టినట్టు ఉంటుంది అని. ఆ ఎగ్ పెట్టిన దాంట్లో కూడా మెయిన్గా ఏంటంటే షార్ప్గా ఫ్రంట్కి పాయింట్ అవుట్ చేసినట్టుగా ఇట్లా ఇటువైపు పెరుగుతూ ఉంటుంది బేబీ అనేది, అది బంప్ అనేది సైడ్స్కి ఉండదు. సో ఇంకోటి ఏంటంటే హార్ట్ బీట్ అండి, చెప్పాను కదా హార్ట్ బీట్ అనేది స్టార్టింగ్ మంత్స్లో 150 అలా ఉన్నా కూడా మనకి 7th, 8th, 9th మంత్స్లోకి వచ్చేటప్పటికి 140స్లోకి అలా పడిపోతుంది. ఇంకా 9th మంత్ వచ్చేటప్పటికి 130స్లోకి కొంతమందికి వస్తుంది, కొంతమందికి 140స్లోనే ఉండి డెలివరీ పెయిన్స్ అప్పుడు 130స్లోకి వస్తుంది. సో హార్ట్ బీట్ కూడా మనకి డిక్రీజ్ అయితే ఈ ట్రైమిస్టర్ 3rd trimesterలోనే. ఇంకోటి ఏంటంటే మనకి చాలా మూడ్ స్వింగ్స్, చిరాగ్గా అనిపించటము, మళ్ళీ వామిటింగ్ సెన్సేషన్స్ కానీ, మార్నింగ్ సిక్నెస్ కానీ ఏదైనా సరే స్టార్టింగ్ మంత్స్లో ఉంటుంది కానీ ఈ ట్రైమిస్టర్లో అసలు ఉండదండి. ఇంకో మెయిన్ పాయింట్, చాలామంది నన్ను అడుగుతున్నారు అక్క మార్నింగ్ సిక్నెస్ ఉంటే అమ్మాయా అని. నాకైతే 2 times మార్నింగ్ సిక్నెస్ అనేది ఎప్పుడూ లేదండి, ఒకవేళ ఉంటే అమ్మాయా కాదనేది నాకు తెలియదు. నిజంగానే మార్నింగ్ సిక్నెస్ ఉండదు కానీ, బట్ ఏమి తినకపోవడం, టిఫిన్ అయితే అసలు తినబుద్ధి కాకపోవడం అలాంటిదైతే ఉంటుంది. సో 7th, 8th, 9th మంత్స్లో అది కూడా ఉండదు. బాగా తినాలనిపిస్తుంది, ఆకలిస్తుంది, బాగా స్పైసీగా ఎక్కువ ఎక్కువ తినాలనిపిస్తుంది. సో మీకు ఏది తినాలనిపిస్తే అది తినేయండి. ఒక మెయిన్ లైక్ నేను హెల్దీ ఫుడ్డే తీసుకోండి, బట్ మీకు ఏదైనా తినాలి అనిపిస్తే మాత్రం దాన్ని ఆపుకోవద్దు. బాగా కడుపు నిండా ఎంజాయ్ చేస్తూ దాన్ని ప్రతి ముద్దని ఎంజాయ్ చేస్తూ తినండి. మీకు ఏది తినాలనిపిస్తే అప్పుడు బేబీ అంత ఇష్టంగా తీసుకుంటుంది అనమాట. మీ నోటికి తినాలనిపిస్తుంది అది తినేయండి. ఈ 3 months 7, 8, 9 months మాత్రమే మనకి ఇది సాధ్యపడుతుంది, మనకి ఏది తినాలనిపిస్తే అది తినడం. దానికన్నా ముందు మనం ఏం తినాలనుకున్నా తినలేము, వామిటింగ్ వస్తున్నట్టు ఉంటుంది, రాకుండా ఉండటం అలా ఉంటుంది. కాబట్టి ఈ 3 months బాగా ఎంజాయ్ చేస్తూ ఫుడ్ తీసుకోండి. మీకు బాగా బేబీ హెల్తీగా పెరిగేది కూడా ఈ 3 months కాబట్టి బాగా తినాలనిపిస్తుంది, బాగా ఆకలి కూడా వేస్తుంది బేబీ బాయ్స్కి. సో హ్యాపీగా తినండి. ఇంకోటి ఏంటంటే హార్ట్ బీట్ చెప్పాను కదా, బేబీ గర్ల్స్ అయితే మనం చాలా చబ్బీగా అందంగా తెల్లగా తయారవుతాము. చాలామంది చెప్తారు అందంగా ఉంటే కనుక బేబీ బాయ్స్, ఆడపిల్లలైతే మన అందం అంతా తీసేసుకుంటారు అని. కాదండి, బేబీ బాయ్స్ అయితేనే మన అందం అంతా తీసేసుకుంటారు. నల్లగా అయిపోతాము, ఫేస్ అంతా పీక్కుపోతుంది, డార్క్ సర్కిల్స్ వచ్చేసినట్టు అయిపోతుంది, కళ్ళు లోపలికి వెళ్ళిపోతాయి. మన అందం అంతా పోయేది బేబీ బాయ్స్కి. బేబీ గర్ల్స్కి బాగా చబ్బిగా అందంగా తెల్లగా బొద్దుగా తయారవుతారు, నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. సో అది మన అందం అంతా తీసేసుకుంటారంట బేబీ బాయ్స్. సో ఫేస్ అంతా ఇలా పీక్కుపోయినట్టు ఉంటుంది, లేకపోతే ఫేస్ మనకి మంత్స్ పెరిగే కొద్దీ ఉబ్బుతుంది, ఉబ్బడం వేరు మనం లావడం వేరు, కళ్ళు మాత్రం లోపలికి తీక్కుపోయినట్టుగా అయిపోతాయి అన్నమాట. అది ఒకటి బేబీ బాయ్స్లో జరుగుతుంది. సో ఇదండి 7, 8, 9 months మెయిన్గా నేను బేబీ బాయ్స్కి నా రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్లో ఉండే సింటమ్స్ నేను చెప్పింది. నాకు 2 times కూడా ఉన్నవి 7, 8 months మన బంప్ అనేది బాగా షేప్ తెలుస్తుంది, ఎగ్ షేప్లో ఉందా లేదా అని. ఫ్రంట్కి పాయింట్ అవుట్ అయి పెరగడం, సైడ్స్ ఏమీ లేకపోవడం, ప్లస్ ఫేస్లో చేంజెస్ అనేది తెలుస్తుంది, పిగ్మెంటేషన్ అనేది బాగా తెలుస్తుంది. ఇంకా ఏంటంటే ఆ 3 months బాగా తినాలనిపిస్తుంది, బాగా తినండి. ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే 9th month దాకా ఒక ఎత్తు అయితే 9th month నుంచి బేబీ వెయిట్ అనేది ఏకదం పెరిగిపోతుందండి. 9th month దాకా కొంతమందికి 2.5 అలా ఉంటే కూడా 9th month మధ్యలో ఎండింగ్ వచ్చేటప్పటికి 3.5కి వెళ్ళిపోవచ్చు. 1 month 1 kg పెరిగే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. నాకు 2 times అలాగే జరిగింది. సో 9th month 1 month చాలా ఎక్కువ పెరుగుతారు బేబీస్ వెయిట్, బేబీ బాయ్స్ అలాగే గర్ల్స్ గురించి తెలియదు, ఎవరైనా వెయిట్ అలాగే పెరుగుతారండి నాకు తెలిసి. సో ఇవన్నమాట బేబీ బాయ్స్కి ఈ 3rd trimesterలో ఉండే సింటమ్స్. ఇంకోటి ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండండి, 7, 8 months అనేది చాలా ఇంపార్టెంట్. ఈ 3 months బాగా తినండి, హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. ఎవరైనా నెగిటివ్గా మాట్లాడినా, మీకు ఇష్టం లేనట్టుగా మాట్లాడినా వాళ్ళకి దగ్గరలో ఉండొద్దు, వాళ్ళు అన్న మాటలను ఏమీ ఆలోచించుకోవద్దు. అవి ఆలోచించుకోవడం వల్ల మన హెల్త్ మీద, మన మైండ్ స్ట్రెస్ మీద పడుతుంది, అది బేబీ మీద కూడా పడుతుంది. సో ఎవరైనా మీకు దగ్గరలో మీకు నెగిటివ్గా మాట్లాడేవాళ్ళు, మీకు ఇష్టం లేని మాటలు మాట్లాడేవాళ్ళు, మీరు ఒకటి అనుకుంటుంటే దానికి ఆపోజిట్గా కావాలని మిమ్మల్ని హర్ట్ చేసి మాట్లాడేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి దూరంగా వెళ్ళిపోండి. వాళ్ళకి సమాధానం చెప్పి డిస్కషన్ పెంచి కూడా మీరు మెంటల్ స్ట్రెస్ అస్సలు తీసుకోవద్దు.
ఫిజికల్ స్ట్రెస్ మెంటల్ స్ట్రెస్ అసలు వద్దండి, మీరు చేయగలిగినంత పనే చేయండి. ఎక్కువ ఎక్కువ పని చేసేయడం వల్ల నార్మల్ డెలివరీ అయిపోతుంది అనే పాయింట్ మాత్రం నా కేసులో 100% రాంగ్ అండి. నేను ఎక్కువ పని అసలు చేసేదాన్ని కాదు. నాకు అది కాక సెకండ్ టైం అయితే ఉమ్మనీరు తక్కువగా ఉంది కాబట్టి ఎక్కువగా పని చేయొద్దని కూడా చెప్పారు, బట్ నాకు 2 టైమ్స్ నార్మల్ డెలివరీ అయింది. సో ఓవర్గా పని చేసేసి బేబీకి స్ట్రెస్ తీసుకురావడం వల్ల మీకు సర్వికల్ లెంత్ అనేది పెరిగిపోతుంది. సో దట్ మళ్ళీ మీకు స్టిచ్చెస్ వేయటం అలాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. సో ఎక్కువ ఎక్కువ పని చేయడం వల్ల నార్మల్ డెలివరీ అవుతుంది, అవన్నీ పాతకాలపు మాటలేమో అని అనిపిస్తూ ఉంటుంది నాకు ఒక్కోసారి. నా కేసులో అలా జరిగింది. సో ఇదన్నమాట, చాలా జాగ్రత్తగా ఉండండి, హ్యాపీగా ఉండండి, నెగిటివ్ పీపుల్కి దూరంగా ఉండండి, మంచి హెల్దీ ఫుడ్ తీసుకోండి. ఈ 3 మంత్స్ మీరు ఎంత ఎంజాయ్ చేస్తారో డెలివరీ అయిన తర్వాత దానికి అంత హ్యాపీ ఫీల్ అవుతారు. ఎప్పుడైతే ఈ 3 మంత్స్ని మీరు డల్గా స్పెండ్ చేస్తారో డెలివరీ అయిన తర్వాత, అయ్యో ఆ టైంని నేను వేస్ట్ చేశానని అంత బాధపడతారు. సో నా మాటలు గుర్తుపెట్టుకోండి, బాగా తిని ఎంజాయ్ చేసి మంచి బేబీని కనండి. ఓకేనా? ఆల్ ద బెస్ట్ ఆల్ ద ప్రెగ్నెంట్ లేడీస్. నా వీడియో కనుక మీకు ఉపయోగపడింది, నచ్చింది, నా మాటలు మీకు ఉపయోగపడాయి అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ దాకా వచ్చేస్తాయి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. బాయ్ బాయ్.